మన వంటలకు స్వాగతం అండి. ఈరోజు మసాలా వడల పులుసు ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా వడ ఎలా చేయాలో చూద్దామండి. దానికి కావలసిన సామాగ్రి: శనగపేడలు 1 కప్పు, 2 ఉల్లిపాయలు, 1 పచ్చిమిర్చి, పుదీనా కొత్తిమీరు, కొద్దిగా అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు, తగినంత సాల్ట్, వంటకు సరిపడా ఆయిలు. ఈ శనగపేడల్ని 2 గంటలు ముందుగా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న శనగపేడల్ని శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, అల్లం ముక్క, 2 వెల్లుల్లి రెబ్బలు వేసి దీన్ని కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకోవాలి బజ్జర్ తోటి. ఇవి కచ్చాపచ్చాగా రుబ్బుకున్న శనగపేడలు. దీనిలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర సన్నగా తరిగినవి, ఈ విధంగా వడలు వేసుకోవాలి. కొద్దిగా కాల్నిచ్చి తిరిగేసుకోవాలి. కలిపినాయండి. ఈ విధంగా అన్ని వడలు కాల్చుకోవాలి. చేసి పెట్టుకున్న మసాలా వడలు వీటితోటే పులుసు చేసుకుందాం. కావలసిన సామాగ్రి: సన్నగా తరిగిన ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 1, 3 టమాటాలు సన్నగా తరిగినవి, 1 కొబ్బరి పేస్ట్ కొద్దిగా, 1 అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, చింతపండు కొద్దిగా, కరివేపాకు, కారం 1 స్పూను, పసుపొడి తగినంత, సాల్ట్ తగినంత, పోపు గింజలు కొన్ని, వంటకు సరిపడా ఆయిల్. పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి పోపు గింజలు కరివేపాకు ఉల్లిపాయలు బాగా వేపుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మెత్తబడ్డాయి. ఇప్పుడు టమాటాలు వేద్దాం. కొద్దిగా సాల్ట్, పసుపు పొడి కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి వేయించుకోవాలి. కొద్దిగా కారపొడి, పచ్చి కొబ్బరి మసాలా కొద్దిగా, అంతా వేగిపోయిందండి. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం. ఇది పులుసు కొంచెం పలచగానే ఉండాలండి. వడలు వేసేటప్పటికి అంతా పీల్చేసి చిక్కబడిపోతుంది. కొంచెం తెరలనిచ్చి వడలు వేద్దాం. పులుసు తెరులుతుందండి. ఇప్పుడు వడలు వేద్దాం. కొంచెం సేపు ఉడకనిచ్చి
దించేద్దాం. ఈ వడలు ఆ పులుసు అంతా పీల్చేస్తాయి. ఇదండి మసాలా వడల పులుసు అయిపోయింది. కూర కూడా చిక్కబడిపోయింది, చల్లారేటప్పటికి ఇంకా చిక్కకైపోతుంది. ఇదండి మసాలా వడల పులుసు, చాలా బాగుంటుందండి. పుల్కాలల్లోకి, వేడివేడి అన్నంలోకి మీరు చేసి రుచి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి.